ఎండల ఎఫెక్ట్ మన మీదనే కాదు జంతుల మీద జలచరాల మీద కూడా బాగానే పడుతుంది పాపం నీళ్ళ జాడ లెంకులాడుకుంటా ఊర్ల పొట్టి తిరుగుతా ఉన్నాయి శీర్తపులులు జింకలు నక్కలు అవి ఇవి అన్ని ఊర్ల మీద పడుతున్నాయి ఇగో ఈ మూసలు కూడా అట్లనే తోవ తప్పి వచ్చినట్టుంది వామ్మో చిన్న పొడుగుందా ఈ మోసలి సల్లగుండా ఏనం దరుగులుందట వనపర్తి జిల్లా అమరచింత మండలం ధర్మపురం కాడుండగి అన్నోళ్ళ బాయిల చేరిందట మోసలి మీదికెళ్ళి చూసి ఫస్ట్ పెద్ద షాప్ అనుకున్నారట కాని మంచిగా చూస్తే మోసలని తేలింది ఏంటనే పోలీసులకు ఫోన్ చేస్తే ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ల డ్యూటీ చేసే కృష్ణసాగర్ అన్నను పంపిర్రట ఇక ఊరోళ్లతో కలిసి దాని మీద కూర్చొని మూతికి టేపేసిండు ఆడికెళ్ళి చక్కగా జూరాల రిజర్వాయర్ కాడికి పట్టుకుపోయి మూతి కంటించిన టేపు కోసేసి నీళ్లలోకి పంపిర్రంతా కూడి మెల్లగానే అన్నా ఇడవంగానే మీద దుంకగల సాయం చేస్తుండని దానికి తెలియదు కదా నీళ్లలోకి పొంగనే అమ్మయ్యా బతికినరా దేవుడా మళ్ళా అటెంకల పోవద్దిగా అనుకుందేమో అరేవ్వా పల్లెటూర్లోకెళ్ళి పట్టణానికి పోతున్న దోస్తు గానికి చెప్పినట్టే చెప్పిరుగా బాయ్ బాయ్ అని అందరూ పాపం చుట్టం సూపు లెక్క ఓ రెండొద్దులుండని వద్దా మీ ఊర్లోనే ధర్మపురంలో పట్టినటువంటి ఇంతకుముందు పట్టినటువంటి ఈ ముసలిని మన వనపర్తి జిల్లా గౌరవ డిఎఫ్ఓ గారు రామకృష్ణ సార్ గారి సూచన మేరకు ధర్మపురం గ్రామ ప్రజల సహకారంతోన జూరాల ప్రాజెక్టు డ్యాంలో ఈరోజు వాటిని సురక్షితంగా కూడా వదిలేయడం జరిగింది మీరు కూడా చూసింది కదా కాబట్టి ఇలాంటి ఎనిమల్స్ పట్ల అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి దగ్గర క్రూరంగా ప్రవర్తించినట్లయితే వాటికి బలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కడైనా ముసలిని కనబడితే మాకు సమాచారం ఇవ్వండి మా నెంబర్ కూడా చెప్తాను నేను 998554556 థ్యాంక్ యూ ఎండలు చేయబట్టి చిన్న చిన్న చెర్లు కుంటలల్లో నీళ్ళు ఎండిపోతున్నాయి అందుకే నీళ్ళ జాడ ఎంకులు ఆడుకుంటూ పోయినట్టుంది మొసలి.